नमस्ते वेलकम टू विश्वम वॉइस न्यूज़ బుల్టెల ముందుగా హెడ్లైన్స్. విశాఖ జిల్లా సింహాచలంలో పాత గోశాలను సందర్శించారు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి. ఇటీవలి కాలంలో లేగదూడలు మృత్యువాతపై ఆరా తీశారు. గోవు లేనిదే హిందుత్వం లేదు, మానవత్వం గొప్పతనం లేకుండా కనికరం లేకుండా కనీసం మంచినీళ్లు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు మందుబాబులకు అడ్డాగా మారిన గోశాల సింహగిరిపై రోజుకో దుస్థితి అపచారాలు జరుగుతున్న సిబ్బంది గాలి కుదిలేశారు. గోశాల నిర్వాహకుడు వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. స్వామివారి ఆస్తులను భూములను బంగారు ఆభరణాలను కాపాడలేని ఈవో సూరికళను సస్పెండ్ చేయాలని అన్నారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం పోలీసులు మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందలను చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 75వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ ఎంపీడీఓ అవార్డు పొందిన సబ్బవరం ఎంపీడీఓ బి రమేష్ నాయుడును ఉద్యోగ సంఘాలు ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడును శాలువాలతో కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ కాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను సబ్బవరం మండలంలో పారదర్శకంగా అమలు చేయడంతో జిల్లాలోని ఎంపీడీఓ ఉత్తమంగా నిలిచారని అన్నారు. పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులు ఒక బైక్ ఏమో వాటపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. మిగతా 3 కేసులు బైక్లో కూడా వాటి ఓనర్షిప్స్ తీసుకున్నాము, ట్రై చేసాం, కానీ అది ఎక్కడ పోయే ఓనర్షిప్ బహుశా అమ్మేసి వేరే వాళ్ళకి అమ్మేసి ఉండడం వల్ల ట్రేస్ అవ్వలేదు. అవి కూడా కోర్టుకి పెడుతున్నాం. వాళ్ళు ఎవరైనా నెంబర్లు గల ఇంజిన్ నెంబర్ చార్జీ నెంబర్ గల ఓనర్స్ ఏమైనా క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు తీసుకుంటారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాళ్లపల్లిలో పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వ ఉంచిన శివయ్య అనే వ్యక్తికి సంబంధించిన గోడౌన్పై అర్ధరాత్రి పోలీసులు దాడులు జరిపి అరెస్ట్ చేశారు. గిద్దలూరు మండలం తాళ్లపల్లి గ్రామంలో ప్రభుత్వ బియ్యం అక్రమంగా లారీని తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసు సిబ్బంది గోడౌన్లో 360 రేషన్ బియ్యం బస్తాలను గుర్తించారు. లారీకి ఎత్తిన 140 టిక్కీలు రేషన్ బియ్యంను మొత్తం 500 బస్తాల బియ్యం లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలో ప్రధాన రహదారులైనటువంటి మున్సిపల్ మెయిన్ రోడ్డు, పండిట్ నెహ్రూ రోడ్డు, శ్రీనివాస భవన్ రోడ్డు, జేఎల్బి మార్కెట్ రోడ్డులో తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారస్తులకు మున్సిపల్ మెప్మా ఆఫీస్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నుంచి రోడ్డుకు ఇరువైపులా తోపుడు బండ్లు ఉంచి వ్యాపారాలు నిర్వహిస్తే 500-1000 రూపాయలు జరిమానాతో పాటు అనంతరం కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. మీరు పొద్దున్న రావాలి, సాయంత్రం వెళ్ళిపోవాలి బండ్లు తీసుకుని. అలాగే అక్కడ పెడుతున్న చోట కూడా బిఎన్ కాన్ఫరెన్స్ దగ్గర అక్కడ పెడుతున్నారు, అక్కడ కూడా బండ్లు ఉండడానికి వీల్లేదు. ఏమైనా బండ్లు ఉన్నాయి అంటే కనుక పోలీసు వాళ్ళు సీజ్ చేసేసి కోర్టులో సబ్మిట్ చేసి క్రిమినల్ కేసులు బుక్ చేస్తారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ 5వ డివిజన్ అయ్యప్ప కాలనీ మరియు విఠలరావు నగర్ కాలనీ భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వారిచే అమ్మవారి బోనాలు ముగించుకున్నాక సాయంత్రం తొట్టెల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా పువ్వులతో, పండ్లతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి పోతురాజుల నృత్యాలతో, బ్యాండ్ మరియు డప్పులతో ఘనంగా అమ్మవారి తొట్టెలను విఠలరావు నగర్ పోచమ్మ దేవాలయం నుండి అంబేద్కర్ నగర్ నల్లపోచమ్మ గుడి వరకు తొట్టెల ఊరేగింపు జరిగింది. ఇందులో పాల్గొన్నవారు యూత్ మెంబర్స్ బొబ్బిలి శివ, శ్రీనుగౌడ్, రాముగౌడ్, నవీన్,
సృజన్, చిక్కుడు భరత్ ముదిరాజ్, సంపత్ రాంబాబు, వినయ్ శివకుమార్, పవన్ కుమార్ తదితరులు హాజరయ్యారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ చేపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం శాసన నియోజకవర్గ శాసనసభ్యులు వర్మ వెంకటేశ్వరరావు స్వగృహాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ బృందం ముట్టడించారు. ఎమ్మెల్యే వనవాకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో టేకులపల్లి మండలం ఆరవ మెయిల్ తాండా వద్ద ప్రమాదవశాత్తు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజీనామా చేయాల, పట్టాలని ఇప్పించాలనేటువంటి డిమాండ్ తోటి నిన్న ఇయ్యాల 16-17 రెండు రోజులు పిలుపుండే. ఆ పిలుపులో భాగంగా నిన్ననేమో ఇక్కడ మన ఇల్లెందు ఎమ్మెల్యే కానీ, కొత్తగూడెం ఎమ్మెల్యే కానీ, భద్రాచలం మన పిరపాక ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మీటింగ్కి పోయారు. అందుకని నిన్న వాయిదేసుకున్నాం. ఇవాళ అందరూ వచ్చిందని తెలుసుకొని వర్మ వెంకటేశ్వరరావు గారిని తెలుసుకుంటే వచ్చిందని తెలిసింది. ఇలా ఆయన దగ్గరికి పోయి నేను మెమోరాండం ఇచ్చి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి అనే మహిళ తన భర్త రాంబాబుతో కలిసి 2019 సంవత్సరంలో కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మబలికి ఒక వ్యక్తికి 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేశారు. బాధితులు అశ్వారావుపేటకు చెందిన కేశవులతో పాటు 91 మంది దగ్గర మొత్తం 1 కోటి 90 లక్షల రూపాయల వసూలు చేశారని తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు గత నెల 26న పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేశవులండి, అశ్వారావుపేట కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని పాల్వంచలో ఉన్న మేఘనా గారు మా ఇంటికి ఒకసారి వచ్చింది. తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మా ముగ్గురు ఇద్దరు కొడుకులకి కోడలకి డబ్బులు మొత్తం మీద 19 లక్షలు కట్టాం. మేమే కాకుండా మా స్నేహితులు బంధువుల అలాంటి వాళ్ళు కూడా పాల్వంచ పోయి కట్టారు, అశ్వారావుపేటలో వచ్చి కూడా కట్టారు. కానీ ఈ రిజల్ట్స్ వచ్చేసరికి, రిజల్ట్ రాకపోయేసరికి డబ్బులు ఇస్తానని వాయిదాలు పెడుతూ ఇబ్బంది పెట్టి ఇంటికి వెళ్తే కోర్టు నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత ఓపెన్ కాస్ట్లో అనుకోని ప్రమాదం జరిగి 3 మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. మణుగూరు పీకే ఓపెన్ కాస్ట్ 2వ గనిలో కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాదంలో 2 సింగరేణి ఉద్యోగస్తులతో పాటు 1 డ్రైవర్ మృతి చెందారు. మణుగూరులోని పీకే ఓపెన్ కాస్ట్లో బొలోరో మీదకి డంపర్ తోసుకుని వెళ్లడంతో బొలోరోలో ప్రయాణం చేస్తున్న 2 సింగరేణి ఉద్యోగులతో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఎవరైనా సాయం కోరి వస్తే అధికారంలోకి వస్తే చేస్తారని, చూస్తారని కొందరిలా మాటలు చెప్పకుండా స్పాట్లో స్పందించి తోసిన సాయం అందించడం నారా లోకేష్ ప్రత్యేకత. కర్నూలు పర్యటనకి వచ్చిన నారా లోకేష్ని కలిసిన మైనారిటీ యువకుడు హమీద్ బాషా తన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చెప్పుకుని సాయం కోరాడు. తక్షణమే 25,000 సాయంగా అందించి మానవత్వం చాటుకున్నారు నారా లోకేష్. హమీద్ ఉత్తరం చదివి చలించిపోయిన లోకేష్ సాయం చేయడమే కాకుండా అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్డీఏ, మెప్మా, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఐటీఐ, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్, సెట్కూరు సీఈఓ, ఎండోమెంట్, డిస్టిక్ కోఆర్డినేటర్, రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ బీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్డీఏ పీడి వెంకటేశులు, ఏపీడి శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడి శిరీష, సెట్కూరు సీఈఓ నాగరాజు నాయుడు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, జిల్లా ఉపాధి కల్పనాధికారి రమాదేవి, నైపుణ్యాభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్ విన్సెంట్, రెసిడెన్షియల్ స్కూల్ డిస్టిక్ కోఆర్డినేటర్ శ్రీదేవి తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.
కవతాల మండలం పరిధిలోని కంబలనూరు మరియు నదిచాగి గ్రామాలలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి మరియు వైసీపీ రాష్ట్ర యువ నాయకుడు ప్రదీప్ రెడ్డి స్పందన కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే బాలనాగరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు నేరుగా స్పందన కార్యక్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల వద్దకు పాలన, ప్రజల మధ్యలోకి అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించబడతాయని అన్నారు. సుందరనురగమ్మ ప్రజలు కూడా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా స్పందన కార్యక్రమంలో తెలపాలన్నారు. అనంతరం మంత్రాలయ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. కలర్ ముత్తం పేరు ఆన్లైన్ బుక్ అయ్యింది. వాళ్ళు కొన్నారు సార్. నాన్న సత్యనారాయణ కొన్నాడు. అవును సార్, సత్యనారాయణ కొన్నాడు. ప్రభుత్వం ముందు అంటే అమ్మకూడదు కొనుగోలు క్రయాలు జరగకూడదు సార్. ఎల్సీ పట్టారు అది వాళ్ళు కొనుక్కున్నారు సార్. వీళ్ళు అయితే మా మమ్మీ దగ్గర చేయమంటున్నారు సార్. వీళ్ళ పేరు మీద పట్టారు. మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాం సార్, ఇప్పుడు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి తీసుకున్నారు. 3 ఇయర్స్ అయింది సార్ మా దగ్గర పొలం తీసుకుని. ఇంత 50 ఇయర్స్ నుంచి పండించుకుంటున్నాం. ఈ విషయం ఇప్పుడు దాకా తెలీదా సార్ ప్రభుత్వం భూమని? అది మీరే కదా తెలుసుకోవాల్సింది సార్. మా డాడీకి చదువు లేదు, కన్ను కూడా కనిపించడం లేదు. కాబట్టి ఊళ్ళో ఎవరినైనా అడగండి. మా డాడీకి చదువు లేదు సార్. ఈ ఊళ్ళో చాలా మంది చదవచ్చు. కరెక్టే మా, కానీ ప్రభుత్వ చట్టాల ప్రకారము ప్రభుత్వ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది. అనంతపురంలోని సాయనగర్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. హార్డ్వేర్ షాప్, సైకిల్ షాప్ పూర్తిగా దగ్గరమయ్యాయి. కర్నూలు జిల్లా రథోత్సవంలో అపశృతి జరిగింది. విద్యుత్ గాదంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆదోని మండలం పెసలబండ గ్రామంలో ప్రతి ఏడాది చింతలముని స్వామి రథోత్సవంలో శ్రావణ మాసం దశమ రోజు ఘనంగా గ్రామస్తులు నిర్వహిస్తారు. ఈరోజు ఉదయం రథోత్సవం జరుగుతుండగా రథోత్సవానికి విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు వీరాంజనేయులు, వెంకటేష్లు. క్షతగాత్రులను శవ పరీక్ష కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులను, కుటుంబాలను ఎమ్మెల్యే స్థాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే తనీడు జై మనోజ్ రెడ్డి పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు మండి పడుతున్నారు. కళింగదల్ రిజర్వాయర్ దిగువ ప్రాంత రైతులకు నీరందించే విధంగా రిజర్వాయర్ గేట్లు ఎత్తివేశామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పారిశ్రామ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. మందస మండలంలో కళింగదల్ రిజర్వాయర్ దగ్గరకు చేరుకుని వాటర్ స్టోరేజ్ విషయాలు తెలుసుకున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు ప్రతి రైతు ఇత్తనాలు చల్లాలని కోరారు. ప్రతి రైతు తన పంట పొలాలను ఈ క్రాప్ చేయించుకోవాలని కోరారు. సెంటి భూమి కూడా వదలకుండా ఈ క్రాప్ చేయించాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ విధానం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని కోరారు. స్థానిక నాయకులు కూడా రైతులకు ఈ క్రాప్ విధానంలో అవగాహన కల్పించాలని సూచించారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో మొహరం పండుగ వేడుకలు గ్రామ ప్రజల సహకారంతో హిందూ ముస్లిం సోదరులు కలిసి ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తున్నామని కండ్రాజు కనకయ్య తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమిగారి వీరయ్య, ఈరెల్ల ఉప్పయ్య, భీమగోరి రాములు, తీగల రమేష్, తలారి ఉమేష్, వస్పరి సిద్ధు, తీగల రవి, మారగోని మధు, బాల నరసయ్య తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జనగాం జిల్లా పాలపూర్తి మండల కేంద్రంలోని రాజవ్ చౌరాస్తాల గల తొలి కాంస్య విగ్రహమైన సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మూల వెంకటేశ్ పుల్లగౌడ్ నాయకులు. Stop!
జనగాం జిల్లా పెందుర్తి గ్రామంలో గ్రామ గౌడ సంఘం మరియు యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామ వేదిక వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా పాపన్న విగ్రహానికి వివిధ సంఘాల వారు పూలమాలలు వేశారు. విదేశీ దోపిడీ పాలకులపై దండు కట్టి దండయాత్ర చేసిన తెలంగాణ తొలితరం ప్రజా విప్లవ బహుజన పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గ్రామ సర్పంచ్ అంబాల ఆంజనేయులు కొనియాడారు. అలాగే గ్రామ ప్రజలు అన్ని కుల సంఘాల వారు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. అందరూ సకాలంలో వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గౌడ సంఘం ప్రతినిధులు అన్ని కుల సంఘాల వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ప్రతి అప్లికేషన్ను మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో మీసేవ వద్ద బారులు తీరుతున్నారు ప్రజలు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఒకటే మీసేవ ఉండడంతో ఆశ్రాపించలు ధరణి పోర్టల్ భూమి సమస్యలపై దరఖాస్తు చేసుకోవడానికి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బచ్చన్నపేట మండల కేంద్రంలో దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్న వృద్ధులు రైతులు బారులుగా నిలబడి ఉన్న దరఖాస్తులు రెండు రోజులు వేచి చూసినా అప్లై కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. బచ్చన్నపేట మండలం కేంద్రంలో రెండవ మీసేవను ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయని బచ్చన్నపేట మండల ప్రజలు కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 20వ తేదీన జనగామ జిల్లాలో జరిగే సాంస్కృతిక కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమగాని శ్రీకాంత్ అధ్యక్షత వహించిన భాజపా రాష్ట్ర నాయకులు నెమరుగొమ్మల వెంగళరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కిషన్ రెడ్డి సామాన్య కార్యకర్త నుండి ప్రారంభమై 3 సార్లు శాసనసభ్యులుగా 1సారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన వారికి తెలంగాణ నుండి హోంశాఖ సహాయ నిరాకరణ ఎంపిక చేయడమే కాకుండా ఈసారి పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పదోన్నతి కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని కులాల అన్ని సంఘాల వారికి కూడా విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగానే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈసారి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు నాయకులను గౌరవించి కేంద్రంలో మొట్టమొదటిసారిగా కేబినెట్ హోదా కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒక చిన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏబీపీ కార్యకర్త నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారక నుంచి ఆ తర్వాత ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడుగా తన భుజాల మీద పార్టీని మోసి పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి, 3 సార్లు ఎమ్మెల్యేగా ఈసారి ఎంపీగా గెలిచి తన పదోన్నతి పొంది ఇవాళ కేంద్ర మంత్రిగా మన రాష్ట్ర పర్యటన మరియు మన జిల్లా పర్యటన చేస్తున్నందుకు వారి పర్యటన విజయవంతం చేసి వారి యాత్రను విజయవంతం చేయాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు చల్లా నాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిబాబు అన్న ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా నందు బీసీ సంక్షేమ సంఘంలో కమిటీలు వేస్తున్న ప్రతి యువత యువకులు ముందుకు రండి, బీసీ బావాజలంతో ముందడుగు వేసి మన హక్కుల కోసం మన రిజర్వేషన్ల కోసం చట్టసభలో రాబోయే 2024 ఎన్నికలకు ప్రతి బీసీ నాయకుడు ఎన్నిక అవ్వాలని, మన హక్కులను ఎన్నికైన వారితో సాధించుకుందాం. ఈ మీటింగ్లో చెన్నకృష్ణ, ఓబెల్రెడ్డి, పల్లె నాగరాజ్ తదితరులు హోస్ట్ అయ్యారు. ముందుకు రావాలని, బీసీ భావజాలంతో ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నందు ప్రతి ఒక్క మండలం నుండి కమిటీలు వేస్తున్నాము. కమిటీలలో మనం ఏమంటే మంచి మంచి నాయకులు నేర్కొని ముందుకు పోవాలని చెప్పి ఒక బీసీ భావజాలంతో మన హక్కుల కోసం మనం పోరాటం చేసి బీసీ సంక్షేమ సంఘం ద్వారా రెడ్డిబాబు అన్న ఆదేశాల మేరకు ఈ చిన్న లైవ్ మీటింగ్ పెడుతున్నాము. అదేవిధంగా సర్పంచ్ కార్డు నుంచి ఎమ్మెల్యే కార్డు వరకు మన బీసీలలో అందరూ అన్ని పోస్టులలో నాయకులు ఉంటేనే మనము ఒక మన బీసీ భావజాలం అనేది మనము ఏర్పరచుకొని మన హక్కుల కోసం మనం పోరాడగలుగుతాము. ప్రతి ఒక్కరు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి రండి, కలిసికట్టుగా మనము పోరాడదాము, కమిటీలు కూడా వేద్దాము, అందరూ ఒక బీసీ భావజాలంతో ముందడుగుద్దాం. జైబీసీ.
వైజాగ్ లో ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబుకు ఎయిర్పోర్ట్ లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నగరి శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ గ్రామీణ మండలాల నుంచి వస్తున్న గర్భిణీ మహిళలు మధ్యాహ్నం సమయంలో పలు అవస్థలు పడుతున్నారనే విషయం తెలియడంతో నగరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్కే రోజా అమ్మ మనసుతో ఆలోచించారు. మహిళా ఎమ్మెల్యే కావడం వలన మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి గర్భిణీ మహిళలకు మధ్యాహ్నం వేళ భోజనం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. छत्रपति शिवाजी సమకాలికుడైన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణలో బహుజనల రాజ్యాన్ని తెచ్చిన గొప్ప సాహసవీరుడు. ఇతని యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో 30,000 సైన్యంతో మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడి 30 కోట్లను స్వాధీనం చేసుకుని 30 సంవత్సరాల పాటు బహుజన రాజ్యాన్ని తెచ్చాడు. అతని పాలనలో పన్నులను రద్దు చేయడం, దున్నేవాడిదే భూమి గీసేవానిదే చెట్టు అనే నినాదాలతో ప్రజాస్వామిక రాజ్యాన్ని తెలంగాణలో ప్రతిష్టాపన చేయడం జరిగింది. అటువంటి మహనీయుడి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రజలు పోరాడాలని ప్రతి ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి అన్నారు. పుష్కరులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అతను అతనికి సంబంధించినటువంటి మిత్రులు మన వరంగల్ జిల్లా జనగామ ప్రాంతం ఔషాపూర్ అనేటటువంటి గ్రామంలో నిజాం సంబంధించినటువంటి పోలీసులు ముదముట్టించి అతను సుమారు 30,000 మంది సైనికుల ద్వారా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక సినిమా టాకీస్లో రైతులపై సినీ నటుడు, నిర్మాత, దర్శకులు సంగీతం, కథలతో స్నేహ చిత్రం సొంత బ్యానర్పై నిర్మించిన ఆర్ నారాయణమూర్తి సినిమాను ఎంతో శ్రద్ధతో తిలకిస్తున్నారు విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఆయనతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు పత్తి కూడా అదే వర్తింపజేస్తారా? సిసిఐ తాజాగా కొనుగోలు కేంద్రాల్లో వరంగల్ జిల్లాలో రమ్య హత్య కేసు నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పులే, సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెడల ప్రసాద్ మరియు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ సహకార సంఘ నాయకులు. ఈ సందర్భంగా కెడల ప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, టిక్టాక్ లాంటి యాప్లను మంచి కోసం ఉపయోగించుకోవాలని, అందులోని అశ్లీల వీడియోలను చూస్తూ అశ్లీల సైట్స్ వలలో పడి దూర ప్రాంతాల కొత్త వారి పరిచయాలతో ప్రేమలో పడివారు కాదనడంతో నడి రోడ్డుపై హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి రమ్య ప్లకార్డులు ప్రదర్శిస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు దమ్మాల నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా బీటెక్ చదువుకున్న రమ్యను హత్య చేస్తే మీడియా ఈ వార్తను కనీసంగానైనా కవర్ చేయకపోవడం శోచనీయమని, కారణం రమ్య దళితురాలు కావడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, అంబేద్కర్ కమిటీ నాయకులు యారమాల సుబ్బారావు తదితరులు హాజరయ్యారు. అదే అగ్రవర్ణాలు అయితే
రైతన్న సినిమా తెలకిస్తున్న సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి వారితో పాటు జిల్లా నాయకులు మండల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొని రైతన్న సినిమా చూడడం జరుగుతుంది. పస్తాలలో దాడికి గురై సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాల్వాయి నగేష్ ను పరామర్శిస్తున్నారు వివిధ పార్టీల నాయకులు ఏపూరు సోమన్న శివకుమార్ దీం ప్రసాద్ రఫీ చంద్రశేఖర్ జ్ఞాన్ సుందర్ తదితరులు హోస్ట్ అయ్యారు. ఇది నాగేష్ మీద నా మీద జరిగిన దాడి ఎమ్మెల్యే ఓటమి పరాకాష్ఠ. వచ్చే ఎన్నికల్లో ఇంటికైనా మట్టికైనా ఇంటివాడు కావాలి, తుంగతుర్తివాడు ఎమ్మెల్యే కావాలి. గాదర్ కిషోర్ ఈ దాడితోని పతనం ఓటమి తప్పదు అనే మాట మౌత్ ప్రచారం గాని మీడియా ప్రచారం గాని ప్రజా సంఘాలు దళిత సంఘాలు బహుజనులంతా విస్తృత ప్రచారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాగేష్ మీద దాడి జరిగిన దాన్ని ఖండిస్తూ భవిష్యత్తు కార్యాచరణ ఏది తీసుకున్నా నేను కూడా భాగస్వామ్య నేతల మాట చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కరీంనగర్ నగరంలోని ప్రధాన కూడలి అయిన కమాన్ ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. 50వ డివిజన్ గణేష్ నగర్ కు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విచ్చేసిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై సునీల్ రావుకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కమాన్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా బస్టాప్లు ఉన్నాయని, ప్రయాణికులు అధికంగా వస్తూ పోతూ ఉంటారని, ఇక్కడ పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మహిళలు వృద్ధులు వికలాంగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో అనేక చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్న తరుణంలో కమాన్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరమన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ నగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర కార్యక్రమంలో భాగంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. డప్పులు వాయిస్తూ దళిత వీధుల్లో ప్రజలను చైతన్యం చేశారు. సందర్భంగా సుప్రభాతరావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గడిచిన ఏడేళ్ల కాలంలో గడిచిన గిరిజనులకు ఇచ్చిన హామీలను తొంగలో తోకి ఇప్పుడు దళిత బంధు పేరుతో మరోసారి వంచడానికి పగటి వేషగాళ్ళ వచ్చారని అనంతరం ఏం చేసిండు ఎన్నికలు రాగానే 2014-19 ఎన్నికల్లో దళితులకు ఖచ్చితంగా 3 ఎకరాల భూమి ఇస్తా, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు అన్ని హామీలను తుంగలో దక్కి ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి ఈరోజు హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఫామ్ హౌస్ లోని బట్టలను దులుపుకొని కారు దులిపించి బయట దిక్కుంటూ వచ్చి ఈరోజు హుజురాబాద్ ఎన్నికల్లో వస్తూ ప్రతి ఇంటికి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటుండు. మేము 10 లక్షలకు వ్యతిరేకం కాదు, ఒక్క దళితులకు 10 లక్షలు ఆవు హుజురాబాద్ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోని 100. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్ల గ్రామంలో తెలంగాణ పోరాట వీరుడు మరో శివాజీ సర్దార్ సర్వాయి పాపన 371వ జయంతి సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడు తంగడి పల్లి నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక గౌడ సంఘం ఆవరణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ ఒక పేద కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న గౌడ్ గీతా కార్మికుడిగా జీవనం సాగిస్తున్న సమయంలో తెలంగాణ గడ్డపై మొఘల్ పాలకులు ఆధిపత్యాన్ని చూసి చెలించిపోయి జమీందారు జాగీర్దారులు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికి బహుజనులు ఏకం చేసి కత్తిపట్టి పోరాటం చేసిన మహాయజుడు భువనగిరి కిల్లా గోల్కొండ కిల్లాలను తన ఆధీనంలోకి తీసుకుని తన సైన్యంతో పోరాటం చేసిన పాపన్నగౌడ్ మరో శివాజీల పేరున ఎదుర సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అలాంటి మహనీయుడి చరిత్ర మరిచిన పాలకులు ఇప్పటికైనా కండ్లు తెరిచి పాపన్నగౌడ్ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి సర్దార్ పాపన్నగౌడ్ మహారాజ్ విగ్రహాన్ని నగరంలో ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దహేగా మండలంలో రైతు మహాధర్ణ కార్యక్రమానికి విచ్చేశారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ మంత్రి డీకే అరుణకి బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తదనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో గల బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు కోటి రమేష్ మరియు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం దూరం తీసుకో. అంటే
కారణంగా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టానికి సంబంధించి ఈ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున చెట్టు ధర్మ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుందని దానిలో బెల్లంపల్లి ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.